ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకవేళ మీ ఫామ్లో ఈ విధంగా ఫ్లవరింగ్ వస్తూ ఉన్నట్లయితే ఫ్లవరింగ్ బంచ్లోనే మనకు ఈ విధంగా ఆకులు కనుక వస్తూ ఉన్నట్లయితే దానికి మీనింగ్ ఏంటంటే ఆ ఫామ్లో ఆ ప్లాంట్లో స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనేసి అర్థం నార్మల్గా ఉండాల్సిన స్టోరేజ్ కంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్లవరింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మా ఫామ్లో మా ఫామ్లో వీడియో అనమాట ఇందులో ప్రతి బంచ్లో కూడా త్రీ టు ఫోర్ అంటే ప్రతి కాడలో కూడా నాలుగు నుంచి ఐదు పువ్వు కాడలు అయితే వచ్చాయి అండ్ మోర్ ఎవర్ మనకు ఫ్లవరింగ్ చూడండి ఎంత హెల్దీగా ఉందో సో ఇలా హెల్దీగా ప్లస్ మనకు ఎక్కడే కానీ తేనె మంచు పురుగు అటాక్ కానీ ఏది కనిపించట్లేదు ప్లస్ ఆకుల్లో కానీ ఫ్లవరింగ్లో కానీ షైనింగ్ చూడండి ఏ విధంగా ఉందో సో ఈ విధంగా మీరు మేనేజ్ అనేది ఎలా చేయాలంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు చేయాల్సిన పనిని మనం అప్పుడు చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు బంచెస్లో ఫ్లవరింగ్ కూడా వస్తుంది ప్లస్ హెల్దీగా కూడా ఉంటుందన్నమాట ఎంత హెల్దీగా ఉంటుందంటే అంత హెల్దీగా ఉంటుంది అంటే ప్రివెన్షన్ తీసుకోవాలి ముందుగానే మనము మేనేజ్ చేయగలిగినట్లయితే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి